తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం నియోజకవర్గ సామర్లకోట మండలంలోని జి మేడపాడు వేట్లపాలెం గ్రామంలో వృద్ధులకు 2000 రూపాయల పెన్షన్లు, డ్వాక్రా మహిళలకు పసుపు కుంకుమ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప పాల్గొన్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ, మన రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉన్నప్పటికీ అందరికీ అన్ని విధాల సహాయపడని ఉద్దేశంతో మన సీఎం అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టారని కొనియాడారు. కావలసింది ఎవరో చంద్రబాబు నాయుడు, మీరు అందరూ కూడా మర్చిపోకుండా ఉండవచ్చు చంద్రబాబు నాయుడు. అలాగే ఈరోజు ఈ పసుపు పెంక కింద ఆరుపుడిగా మేనిఫెస్టోలో పెట్టింది 10,000 ఇచ్చాం. కొన్ని బాధపడ్డారు మీరు అందరూ కూడా లేట్ అవుతుంది, 3 గంటలు వేసాడు 4 గంటలు వేసాడు, డబ్బులు లేట్ అయిపోయిందని చెప్పి బాధపడ్డారు మీరందరూ కూడా. నేను కూడా చాలాసార్లు చెప్పు, దాని డబ్బులు లేవు కదా మన దగ్గరికి అని చెప్పి మనకి నాయ ఎక్కువ కుట్టు విధంగా మన డబ్బులు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏం చేశారంటే మళ్ళీ ఇంకో 10,000 ఇద్దరు మనం, ఆ 10,000 ఇప్పుడు లేదు, ఇప్పుడే చెక్లు ఇచ్చేస్తారే ఈ నెల, ఈ నెల 2,500, నెక్స్ట్ మంత్ 3,500, నెక్స్ట్ మంత్ 4,000 చెక్లు మీకు ఇచ్చేస్తారు. బ్యాంకులు వేసుకుంటే ఆ నెల ప్రకారం డబ్బులు మీకు వచ్చేస్తారు. ఆ భూమి మన ఇంట్లో కూడా మనం ఉండిపోయినాం, 5 రూపాయలు పెడితే ఇప్పుడు వస్తుంది, భోజనం వస్తుంది, సాయంత్రం భోజనం వస్తుంది. రోజు 400 మంది భోజనం పెడతారు, 450 మంది టిఫిన్ పెడతారు, సాయంత్రం 300 మంది టిఫిన్ పెడతారు, భోజనం పెడతారు. అంటే మనకు ఇప్పుడుగా పాపం మీ గ్రామంలో నేను చూస్తాను, ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో, ఎవరైతే లేదో ఉన్నారో అందరూ కూడా వండి పెట్టి వచ్చిన సంవత్సరం మీ ఊరు కట్టుబడితోటి పేదలు కొంచెం క్యారీ పొందుతున్నారు. ఇప్పుడు అది కాకుండా ఎవరైతే నేను తినాలనుకున్నాడో డబ్బు కూడా తినాలి, చూడాలి ఎలా పెడుతుంది ప్రభుత్వం. అది తొందరలో ఓపెన్ చేసి అది కూడా ఇక్కడ 2 రూపీస్ 5 ఫైనాన్స్ చేసుకున్నాం. అది కూడా అందరూ కూడా మీరు బతికించిన లేదా మీరు ఉండకపోయినా మీ ఆరోగ్యం బాగోకపోయినా మీ ఆయన తినచ్చు, దానికి మీరే తినచ్చు.